అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధిగా వేదాంత బాధ్యతలు నిర్వర్తించనున్నారు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ లో తాత్కాలికంగా ప్రతినిధిగా ఆయన కొనసాగనున్నారు ఆ శాఖ అధికార ప్రతినిధి నెట్ఫ్లెక్స్ ఈ నెలలో రిటైర్ కానున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన వేదాంత పాటేల్ కు ఆ అవకాశం దక్కింది తాత్కాలిక ప్రతినిధిగా వేదాంత పాటిల్ పనిచేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బిక్లేస్ ఓ ప్రకటనలో తెలిపారు విదేశాంగ శాఖలో ఆంటోనీ బిక్లిన్ వద్ద నెట్ఫ్లిక్స్ నేరుగా పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీ ఆ శాఖలో అధికార ప్రతినిధిగా నెట్ఫ్లిక్స్ జాయిన్ అయ్యారు ఇక నెట్ఫ్లెక్స్ తన శాఖ తరపున దాదాపు రెండు వందలకు పైగా బ్లీఫింగ్స్ను నిర్వహించినట్లు బింక్లేన్ తన ప్రకటనలో పేర్కొన్నారు ఇక నెట్ఫ్లెక్స్ స్థానంలో గా వస్తున్న వేదాంత పాటల్ తన బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఇండియాలో పుట్టిన పాటల్ కాలిఫోర్నియాలో పెరిగారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఆయన గ్రాడ్యుయేషన్ అయ్యారు గతంలో అధ్యక్షుడు బైడెన్కు అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ ప్రతినిధిగా పాటలు చేశారు మీడియా రిలేషన్స్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలో పాటిల్ తన స్కిల్స్ను పెంచుకున్నారు